ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ మోహన్ రెడ్డి గారు ఒక పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. 13 జిల్లాల్లో కూడా విజయం సాధించాలి, విజయ దుందిబి మోగించాలి అనే ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ కొన్ని మాస్టర్ ప్లాన్లు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రులు దేనికి ఎంతవరకు బాధ్యులు అనే దాని మీద కూడా ముక్కుసూటిగా మంత్రులకు అన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఒకవేళ ఎక్కడైనా ఓటమి పాలైతే తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయి అనే దాని మీద కూడా వాళ్ళకు ఒక స్పష్టత ఇచ్చినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనే చాలా క్లియర్గా చెప్పినట్లు అర్థమవుతుంది. దానికి కారణం ఏంటంటే ఆయన ఒక ఫార్ములా ఫాలో అవుతున్నారు, ఒక అద్భుతమైన ఫార్ములా ఫాలో అవుతున్నారు. ఆ ఫార్ములా ఏంటి అంటే తెలంగాణ ఫార్ములా. సింపుల్గా చెప్పాలంటే ఇటీవల తెలంగాణలో ముగిసిన లోకల్ బాడీ ఎన్నికల్లో అక్కడ ఆ రాష్ట్ర అధికార పక్షం అనుసరించిన వ్యూహాన్నే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు అనే దానికి ఆయన ఆలోచనలే ఒక నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీలైనంత వరకు ఏకగ్రీవాల మీదనే ఫోకస్ పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ఆలోచన. అంటే సర్పంచ్, అలాగే ఎంపీపీ అలాగే జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవులు ఎవరికి ఇవ్వాలన్న విషయాల్ని ఎవరికి వారు ముందస్తుగా హామీలు ఇచ్చేయొద్దు, మీరు ఇష్టం వచ్చినట్లు అని చెప్పి ఒక స్పష్టం చేశారు మంత్రులకి. అంటే అందరికీ హామీలు ఇచ్చేసి అందరికీ ఇచ్చేస్తామంటే అక్కడ ఖచ్చితంగా ఏకగ్రీవం కాదు, కాబట్టి ఎక్కువ ఏకగ్రీవాలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. అయితే ఒకవేళ ముందస్తుగా కనుక ఎవరైనా హామీలు ఇస్తే కనుక సొంత పార్టీ నేతలే వెన్నుపోట్లు పొడిచే అవకాశం ఉందని చెప్పి, అదే కనుక జరిగితే పార్టీ ఓడేలా ప్రమాదం కూడా ఉంటుంది, ఓడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని కూడా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. అందుకే ఎన్నికలు పూర్తయ్యాక ప్రత్యేకంగా ఒక కమిటీని వేసి ఆ కమిటీ అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాతే ఆ నేతలకు పదవులను ఇస్తాము అని చెప్పి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే గతంలో అంటే మొన్న తెలంగాణలో ఏం చేశారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చేశారు అనే దాని మీదే ప్రధానంగా ఫోకస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్నే ఫాలో అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ వ్యూహాన్ని ప్రకటించబోతున్నారు. దానికి ఇవే ఒక సంకేతాలు అనేవి ఆయన మాటలను బట్టే ఆ సంకేతాలు క్లియర్గా అర్థమవుతున్నాయి అనేది కూడా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే ఏకగ్రీవం, ఎక్కువ స్థానాల్లో ఏకగ్రీవం అయితే కనుక పోటీ ఉండదు, ఎదురుదెబ్బ ఉండదు, ఖచ్చితంగా 13 జిల్లాల్లో కూడా విజయ దుందుబు మోగించాలి అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు స్థానిక సంస్థ ఎన్నికల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.